కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య రచ్చ రచ్చ లేపుతూ ఉంది. ఖర్గే చావుకి అలాగే మోదీ ప్రధాని పదవికి ముడిపెడుతూ అక్కడ ఎన్నికల ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ ఎన్నికల పంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే. కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఈ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలోనే అక్కడ ఎన్నికల ప్రచారం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య రచ్చ రచ్చ లేపుతూ ఉంది. ఖర్గే చావుకి అలాగే మోదీ ప్రధాని పదవికి ముడిపెడుతూ అక్కడ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ పంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అసలు కాశ్మీర్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కాశ్మీర్లో ఉండేటువంటి ఎన్నికలు తుదిదశకు జరిగాయి. ఆల్రెడీ మూడో విడత పోలింగ్ జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా అక్కడ జరిగినటువంటి రాజకీయ పరమైన రచన కనుక మనం గమనిస్తే కనుక అటు బీజేపీ అండ్ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు నేషనల్ పార్టీలు తెగ దిగజారుడు స్థాయిలో ప్రచారం చేయడానికి తెగబడ్డాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. హుందాతనం అనేది లేకుండా పోయింది అని చెప్పి చెప్పచ్చు. సార్ కాశ్మీర్ విషయంలో ప్రధానంగా అక్కడ చర్చకు రావాల్సినటువంటి అంశాలు ఏంటి? టెర్రరిజం, ఉగ్రవాదం మీద రావాలి, 370 మీద రావాలి, ఆ రాష్ట్రానికి రాష్ట్ర హోదా ఎప్పుడు ఇస్తారనేది రావాలి, వీటి మీద రావాలి. వీటి మీద చర్చ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, చైనాకి సపోర్ట్ చేస్తుంది, అమెరికాకి వెళ్ళి రాహుల్ గాంధీ భారతదేశాన్ని కించపరుస్తున్నాడు, ఇలాంటి అంశాలని బీజేపీ తీసుకుంది. ఇక ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనైతే ఏకంగా ఆయన ఏదో క్యాజువల్గా అన్నటువంటి ఒక వ్యాఖ్యని ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని ఇంకొక కోణం నుంచి చూస్తున్నారు. ఏంటి ఆ కోణం సార్? ఆ కోణం ఏంటంటే నేను చచ్చే లోపల ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీని అసలు ప్రధానమంత్రి లేకుండా చూస్తాను అని చెప్పి నా చావు కంటే ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని పదవి నుంచి వైదొలుగుతాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన మాట్లాడితే దాని మీద అమిత్ షా రియాక్ట్ అయ్యాడు. అమిత్ షా రియాక్ట్ అయ్యి మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండాలి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఇంకొక 125 ఏళ్ళు ఉంటాడు, ఇంకొక 125 ఏళ్ళ పాటు నువ్వు బతకాలి, 125 ఏళ్ళు బతకాలి నువ్వు, అంటే 125 ఏళ్ళ దాకా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉంటారు, ఆయనకి వయసు 125 వచ్చేదాకా నువ్వు కూడా 125 ఏళ్ళు బతకాలి, 2047 వికసిత భారత్ ఏదైతే ఉందో నువ్వు దాన్ని చూడాలి, అప్పుడు దాకా ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి ఖర్గేకి వీళ్ళు ఓ పోటు పొడిచారు. అంటే ఇది భారతీయ జనతా పార్టీ వ్యూహంగా భావించవచ్చా సార్? ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే ఖర్గేని అడ్డం పెట్టుకొని మరికొన్నాళ్ళు ప్రధాని పదవిలో మోదీయే కొనసాగబోతున్నారు అని అమిత్ షా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దీంట్లో ఆ కోణం ఉంది. ఇప్పుడు ఆ ఖర్గే అన్నటువంటి వ్యాఖ్యల్ని వీళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారనేది చాలా క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ రాజ్యాంగం ప్రకారం 75 సంవత్సరాలకి ఆయన వైదొలగాలి. ఆ రాజ్యాంగాన్ని సవరించుకుంటారా లేదంటే దాన్ని అమలు చేస్తారనేది చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా లేదనేది మనకి నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి క్లారిటీ వస్తుంది. దాని మీద ఇప్పటి నుంచి చర్చ జరుగుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను అయితే ఖచ్చితంగా మార్చి తీరాల్సిందేనా మోదీ ప్రధానిగా కొనసాగాలి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం కాశ్మీర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మారుస్తామని చెప్పి చెప్పినట్టు ఆయన 125 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ అనే ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి చెప్పారు కదా, ఆయనకి 125 సంవత్సరాలు వచ్చేదాకా అప్పటిదాకా ఖర్గే కూడా బతకాలి, ఖర్గే కూడా చూడాలి అని చెప్పి చెబుతున్నారు కదా ఆయన. ఇప్పుడు ఖర్గే ఆయన మామూలుగా మాట్లాడేటప్పుడు నేను చచ్చే లోపల నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి నుంచి దించలా నేను అని చెప్పి ఆయన ఏదో క్యాజువల్గా అన్నారు. ఆయన ఆరోగ్యం బాగలేక ఇలా అన్నాడు అనేది వీళ్ళు ఫస్ట్లో ప్రచారం చేశారు. కానీ నీ ఆరోగ్యం బాగుండాలి అంటే ఖర్గే ఆరోగ్యంతో వీళ్ళు ఏదో లింక్ పెట్టారు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు. సో నరేంద్ర మోడీ బతికే ఉంటారు, నువ్వు కూడా అప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటారు అప్పుడు దాకా నువ్వు బతికే ఉండాలి అనేది ఇలా ప్రచారం కాబట్టి బీజేపీ వాళ్ళది. సో వాళ్ళేంటి ఆరోగ్యం బాగలేదు ఖర్గేకి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు అనేది ఇంకొక కోణం. అట్టగాదు అసలు బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేసి పర్మనెంట్గా నరేంద్ర మోడీయే
ప్రధానంగా చెప్పి సంకేతాలు కాశ్మీర్ వేదికగా చేసుకొని అమిత్ షా ఇచ్చాడు అనేది ఇంకొక యాంగిల్. ఇట్లా రకరకాల యాంగిల్ తోటి ఇది రచ్చక రచ్చగా మారింది. అక్కడేమో ఆల్రెడీ ఎన్నికలు అయిపోతున్నాయి, మూడో విడత ఎన్నికలు పోలింగ్ కూడా జరుగుతుంది. సో అక్కడ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఇలాంటి చర్చను తీసుకురావడం అనేది ఒక పెద్ద అంశంగా మారింది అక్కడ. అంటే బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చకు మొదలై బీజం వేసింది ఇది. యాక్చువల్గా ఏంటి, మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్, తర్వాత నరేంద్ర మోడీ ఇద్దరు కూడా బీజేపీ రాజ్యాంగం ప్రకారం, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం ప్రకారం 75 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు. ఇది అందరికీ వర్తించింది. ఆ సాగు చూపించే కదా లాల్ కృష్ణ అద్వానీకి, మురళి మనోహర్ జోషికి, వెంకయ్య నాయుడు గారికి, అందరికీ దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా, నన్ను సవరిస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్న ఇలాంటి సందర్భంలో ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్లో గడ్కరీ కూడా ఒక మాట అన్నారు, నేను ప్రధానమంత్రి పదవి నాకు అవసరం లేదు, నాకు ఆలోచన లేదు అని చెప్పి ఆయన కూడా ఒక మాట అన్నాడు. మీరు ప్రధానమంత్రి పదవి రేసులో ఉన్నారంటే ఆల్రెడీ గత ఈ ఎన్నికలు 2024 ఎన్నికలకు ముందే ఈ ప్రస్తావన వచ్చింది, కానీ నేను ఎప్పుడు దాన్ని ఆశించలేదు, ఇప్పుడు కూడా నేను ఆశించట్లేదు అని చెప్పాడు ఆయన. అసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారు ఇండియా టుడే కాంక్లేవ్లు అంటే దీనికి కారణం ఇదే. బహుశా నేను అనుకోవడం అది జాతీయ స్థాయిలో చర్చ జరిగింది, దానికి ఫుల్ స్టాప్ పెడుతూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా ఖర్గే భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీలో ఉన్నటువంటి ఇలాంటి ప్రచారాన్ని కాల్ చేశాడు అమిత్ షా అని చెప్పి అనుకోవచ్చు. దానికి కంక్లూజన్ తీసుకురావాలంటే కనుక అంటే ఇన్ని కోణాలు ఉన్నాయి అక్కడ. అంటే ఈ సందర్భాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని వాళ్ళు నిజంగా అంటే రానున్న రోజుల్లో కూడా ప్రధాన అభ్యర్థిగా మోదీ కొనసాగబోతున్నాడు భారతీయ జనతా పార్టీ నుంచి అనే క్లారిటీ ఇచ్చేసాడు అమిత్ షా. చాలా క్లారిటీ ఇచ్చాడు, 125 సంవత్సరాలు ఉంటాడని చెప్తున్నాడు ఏకంగా. 125 సంవత్సరాలు ఉంటాడు, 2047 అనేది వికసిత భారత్ మనం చూడబోతున్నాం. ఆ 2047 వికసిత భారత్ నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యము, దాన్ని మనం చూడబోతున్నాం, నువ్వు కూడా చూడు అప్పుడు దాకా బతికి అని చెప్పి ఖర్గేకి పూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి ఆయన ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. ఎవరు, అమిత్ షా. సో అప్పటిదాకా నువ్వు కూడా బతుకు, నువ్వు కూడా ఉండు, నువ్వు కూడా చూడు వికసిత భారత్, అప్పటిదాకా నరేంద్ర మోడీయే ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి చెప్పారు. అంటే గడ్కరీ చేసినటువంటి వ్యాఖ్యలు నేషనల్ మీడియాలో బాగా ఫోకస్ అయినాయి. తర్వాత ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కేంద్రం నుంచి రకరకాలుగా రాజకీయాలు నడుస్తున్నాయి అంతర్గతంగా ప్రధానమంత్రి పదవి మీద. యోగి అంటారు, గడ్కరీ అంటారు, ఇట్లా రకరకాలుగా. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఈ అంశాన్ని అనుకూలంగా మార్చుకున్నారు అమిత్ షా గారు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.